हाय फ्रेंड्स ओएनजीसी मन को अप्रेंटिस नोटिफिकेशन रावडम जरिगिंदी दानिकि संबंधिंचिन वीडियो अनेदि नेनु चेयडम जरिगिंदी एवरैना चूडनि वारु उंटे आ वीडियो चूडंडि चूसाक मीरु अप्लाई चेसुकोंडि ई वीडियोलो मनं ओएनजीसी अप्रेंटिस कि एला अप्लाई चेसुकोवाली अनेदि ई वीडियोलो मनं चूद्दामु अयिते फ्रेंड्स इप्पटिवरकु मन चानल नि सब्स्क्राइब चेसुकोने वारु मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि అలాగే నేను చేసే వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ మీరు ఓఎన్జీసీ అప్రెంటిస్ కి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీరు అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి డేటా రిక్వైర్డ్ ప్రీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ట్రేడ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు అంటే ఐటీఐ చేసిన వాళ్ళు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్ఎస్డిసి లో ఫస్ట్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు లింక్ ఈ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పైన రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు అప్రెంటిస్షిప్ కి రిజిస్టర్ అనేది చేసుకోండి టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు రీజనల్ బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ బోర్డ్ ఇన్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ లో మీరు ఫస్ట్ అప్రెంటిస్షిప్ కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ మీకు కింద ఇవ్వడం జరిగింది ఈ లింక్ ఇక్కడ చూడొచ్చు మీరు దీన్ని ఓపెన్ చేయగానే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ నాట్స్ అనే వెబ్సైట్ ఇక్కడ మీకు ఓపెన్ అవడం జరిగింది ఇలా పైకి స్క్రోల్ చేస్తే లాగిన్ పేజ్ కనిపిస్తుంది కదా అలా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది చూడండి న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా ఇక్కడ నుండి మీరు రిజిస్టర్ అనేది చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఓఎన్జీసీ అప్రెంటిస్కి మీరు అప్లై అనేది చేసుకోగలుగుతారు లేకపోతే మీరు చేసుకోనికి మీకు వీలుండదు సో మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు ఏం చేయండి అంటే ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది చూడండి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు ఇట్లా పైకి స్క్రోల్ చేస్తే రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద చూద్దాం మనం ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు స్టెప్ బై స్టెప్ కావాలంటే మీరు ఇక్కడ నుండి ఇక్కడ చూసుకోండి ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేసినాక ఇక్కడ కింద మీకు రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఈ రిజిస్టర్ మీద మీరు ఓకే చేయండి మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఓఎన్జీసీ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ యొక్క స్టేటస్ ఇవ్వాలి అలాగే సర్టిఫికేట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేము జన్మించిన ప్రదేశం సిటీ ఆర్ విలేజ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడ కింద మీకు నెక్స్ట్ కనిపిస్తుంది కదా ఆ నెక్స్ట్కి ఓకే చేయండి నెక్స్ట్ ఓకే చేశాక మీకు ఈ విధంగా పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అదర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వర్క్ సెంటర్ ట్రేడ్ క్వాలిఫికేషన్ స్టేట్ డిస్ట్రిక్ట్ ఇచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ అని ఉంది కదా కింద అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు సబ్మిట్ చేశాక మీకు ఈ విధంగా మళ్ళీ పేజ్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎంటర్ చేశాక సైన్ ఇన్ చేయండి చేశాక మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి చూసుకున్నాక ఇక్కడ మీరు కింద మీకు ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్కి ఓకే చేయండి ఓకే చేసాక ఇక్కడ ఫాదర్ నేము మదర్ నేము జెండరు ఆధార్ నెంబరు పాన్ అడ్రస్ పిన్ కోడ్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉందిగా కింద మీకు ఆ నెక్స్ట్ మీద ఓకే చేయండి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి నెక్స్ట్ ఓకే చేశాక మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ ఫోటో అనేది 500 KB బిలో అనేది ఉండాలి అగ్రీ టిక్ మార్క్ ఉంది కదా దాన్ని టిక్ చేయండి టిక్ చేశాక ఇక్కడ మీకు సబ్మిట్ కనిపిస్తుంది కదా మీరు సబ్మిట్ చేసేయండి సబ్మిట్ చేశాక మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి
ओके फ्रेंड्स इदी वीडियो नचते ओक लाइक चेयंडी फैमिली एंड फ्रेंड्स की शेयर चेयंडी अलागे मन चैनल नी सब्सक्राइब चेयंडी थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग.